हे हाय चाला टेस्टीगा चिकेन दम बिर्यानी एला चेयालो चूसेद्दाम रंडी। फर्स्ट ओक पैन तीसुकोनी दांट्लो आयिल वेसुकोनी आनियन्स नी इला चूपिस्तुन्न विधंगा सन्नगा कट चेसुकोनी इवि बागा डीप फ्राई अये वरकु ब्राउन कलर वच्चे वरकु फ्राई चेसुकोवाली। सो इवि फ्राइड आनियन्स पक्कन पेट्टेसुकोवाली। इप्पुडु मिक्सी जार लो ओक 5-6 मिर्ची కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ముందుగా ఉప్పు నీళ్ళలో ఒక అరగంట సేపు నానబెట్టుకున్న చికెన్ ని తీసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న గ్రీన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు, పసుపు, పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి। ఆ తర్వాత దీంట్లో నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకొని బాగా కలిసేట్టు కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న దాన్ని కాసేపు ఫ్రిజ్ లో గాని బయట గాని పక్కన పెట్టుకొని మారినేట్ చేసుకోవాలి। ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకొని బాగా కడుక్కోవాలి। నేను 1/2 kg రైస్ తీసుకుంటున్నాను। మీరు 1 కప్ రైస్ తీసుకుంటే 2 కప్స్ వాటర్ వేసుకోవాలి। ఆ మెజర్మెంట్స్ తో మీరు వాటర్ అండ్ రైస్ తీసుకోవాలి। ఇప్పుడు ఈ రైస్ లో వాటర్ వేసుకొని దాంట్లో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాజీరా, జాజికాయ, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, కొంచెం నెయ్యి కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి। మనం బిర్యానీ కర్రీ అండ్ ఈ రైస్ ని సైమల్టేనియస్ గా ప్రిపేర్ చేసుకోవాలి। సో మనకి ఈ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది। ఇలా స్టవ్ మీద పెట్టుకొని కాసేపు మూత పెట్టుకొని రైస్ 90% ఉడికే వరకు ఉడికించుకోవాలి। చూడండి ఇలా నొక్కితే కొంచెం గట్టిగా ఉంటుంది, మనకి తెలిసిపోతుంది। సో అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ కోసం ఒక pan తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని మీరు కావాలంటే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు। నేను నెయ్యి తీసుకుంటున్నా। దీంట్లో బిర్యానీకి వాడిన మసాలాలే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం మారినేట్ చేసుకున్న చికెన్ ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి। ఇలా మగ్గనిచ్చినప్పుడు దానికి అదే వాటర్ అనేది ఊరుతుంది, మనం అసలు వాటర్ వేయాల్సిన అవసరం లేదు। ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఇంకా సేపు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి। మగ్గించుకున్న తర్వాత దీంట్లో మనం కొద్దిగా గరం మసాలా వేసుకొని ఇంకా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। ఎప్పుడైనా కానీ ఈ కర్రీ అండ్ రైస్ రెండు సైమల్టేనియస్ గా చేసుకుంటేనే బాగుంటుంది। ఎందుకంటే ఈ కర్రీ అనేది ప్రిపేర్ అయ్యే టైం కి మనం ఆ రైస్ ని దీని మీద వేసుకోవడానికి టైం అనేది సరిపోతుంది। ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ ని తీసుకొని కింద కర్రీని ఉంచుకొని దాని మీద ఫస్ట్ లేయర్ లో రైస్ వేసుకోవాలి। చూపిస్తున్న విధంగా లేయర్స్ లా వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత దానిపైన మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఒక లేయర్ లో వేసుకొని కొత్తిమీర ఇంకా పుదీనా కూడా వేసుకొని దాని మీద మళ్ళీ ఇలా మనం తీసుకున్న చికెన్ ని వేసుకోవాలి। చికెన్ మీద మళ్ళీ రైస్ వేసుకొని సేమ్ ప్రొసీజర్ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి। ఇలా నేనైతే 2 లేయర్స్ వేసుకున్నాను, మీకు కావాలంటే సింగిల్ లేయర్ తో కూడా చేసుకోవచ్చు। దీనిపైన ఇలా చూపిస్తున్న విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని వేసుకొని ఒక 1-2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి। నేను ఎక్కువ నెయ్యి వేసుకుంటున్నాను, బిర్యానీలో నెయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది। ఇప్పుడు ఇంకొక కప్ లో కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని బాగా కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి। లేదంటే మీరు ఫుడ్ కలర్ యూస్ చేసినా పర్లేదు, అది ఆప్షనల్। సో దీన్ని పైన వేసుకుంటే మనకి మంచి కలర్ వస్తుంది। ఇప్పుడు లాస్ట్ లో దానిపైన కొంచెం గరం మసాలా వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి। అంతే బిర్యానీ రెడీ। ఇది చేస్తున్నప్పుడు స్మెల్ ఎంత బాగుంటుందో। మీకు మా రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి। ఇంకా మీరు మా దగ్గర ఏ రెసిపీస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి। ఓకే, బై బై, ఎంజాయ్ ద బిర్యానీ।